ஹாய் ஃப்ரெண்ட்ஸ், ஹாய் ஃப்ரெண்ட்ஸ், நான் பேர் சந்தீப் ரெட்டி கங்கனாலா, வெரிஃபைட் எஜுகேட்டர் டென் அகாடமி. ஃப்ரெண்ட்ஸ், ఎవరైతే జీకేలో తక్కువ మార్క్స్ వస్తున్నాయో జీకేని మర్చిపోతున్నారు. చాలా చాలా నేను ఇప్పటికి 300 వీడియోస్ చేశాను. మీరు కనుక 300 వీడియో చూడాలి అనుకుంటే మీరు చూస్తున్న వీడియో కింద డిస్క్రిప్షన్ ఆల్రెడీ లింక్, లేకపోతే అన్ అకాడమీ ఆ ప్లే స్టోర్ నుండి డౌన్లోడ్ చేసుకొని సందీప్ కంగనా టైప్ చేస్తే మీరు నా వీడియో చూసుకోవచ్చు. నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, లేదా బెల్ ఐకాన్ క్లిక్ చేసి మీరు కనుక సబ్స్క్రైబ్ అవుతే ఏ వీడియో అప్లోడ్ చేసినా మీ నోటిఫికేషన్ ద్వారా. ఈరోజు మనం చాలా చాలా ఇంపార్టెంట్ వీడియో చూడబోతున్నాం, చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్. ఫ్యాక్స్ అబౌట్ గ్యాసెస్, ఫ్యాక్స్ అబౌట్ గ్యాసెస్. ఈ గ్యాసెస్ని ఎలా గుర్తుపెట్టుకోవాలి, ఇది చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్, ఎలా గుర్తుపెట్టుకోవాలి ఇప్పుడు చూద్దాం. ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఫ్రెండ్స్, ప్రీవియస్ పేపర్స్. గ్యాస్ మోస్ట్ అబండెంట్ ఇన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్, అంటే మన అట్మాస్ఫియర్లో ఎక్కువగా ఏ గ్యాస్ అనేది ఉంటుంది అంటే నైట్రోజన్, అది 78% ఉంటుంది. గ్యాస్ మోస్ట్ అబండెంట్ ఇన్ ద ఎర్త్ అట్మాస్ఫియర్ ఏంటి, నైట్రోజన్, 78%. పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఎర్త్ అట్మాస్ఫియర్, మన అట్మాస్ఫియర్లో ఆక్సిజన్ అనేది ఎంత శాతం ఉంటుంది అంటే 21% ఉంటుంది. పర్సంటేజ్ ఆఫ్ ఆక్సిజన్ ఇన్ ఎర్త్ అట్మాస్ఫియర్ ఈజ్ 21%. ద లైటెస్ట్ గ్యాస్, ద లైటెస్ట్ అంటే బరువు తక్కువగా ఉండే గ్యాస్ ఏంటి అంటే హైడ్రోజన్. ద లైటెస్ట్ గ్యాస్ ఏంటి అంటే హైడ్రోజన్. ద హెవియెస్ట్ గ్యాస్, హెవియెస్ట్ గ్యాస్ ఏంటి అంటే రేడాన్. హెవియెస్ట్ గ్యాస్ ఏంటి అంటే రేడాన్. నెక్స్ట్ టియర్ గ్యాస్, టియర్ గ్యాస్ ఏంటి అంటే, విచ్ ఈజ్ కాల్డ్ టియర్ గ్యాస్ అంటే అమోనియాని టియర్ గ్యాస్ అంటారు, అమోనియాని టియర్ గ్యాస్ అంటారు. దాని యొక్క ఫార్ములా NH3, దాని యొక్క ఫార్ములా NH3. మార్స్ గ్యాస్ని మీథేన్ అంటారు, మార్స్ గ్యాస్ని మీథేన్ అంటారు. మార్స్ గ్యాస్ అనేది మీథేన్తో తయారవుతుంది. లాఫింగ్ గ్యాస్, లాఫింగ్ గ్యాస్ అంటే నైట్రస్ ఆక్సైడ్, లాఫింగ్ గ్యాస్ అంటే నైట్రస్ ఆక్సైడ్. దాని యొక్క షార్ట్ కట్, దాని యొక్క కాంపౌండ్ ఫార్ములా ఏంటి, N2O. దాని యొక్క మార్క్ ఫార్ములా ఏంటి, NTO. నెక్స్ట్ న్యాచురల్ గ్యాస్లో ఏమేమి ఉంటాయంటే, మెయిన్లీ మీథేన్ ఉంటుంది అండ్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ఈథేన్ అండ్ ప్రొపేన్. న్యాచురల్ గ్యాస్లో ఎక్కువగా ఉండేటి ఏంటంటే మెయిన్లీ మీథేన్ విత్ స్మాల్ క్వాంటిటీస్ ఆఫ్ ఈథేన్ అండ్ ప్రొపేన్. నెక్స్ట్ గోబర్ గ్యాస్, గోబర్ గ్యాస్ అంటే అందరికి తెలుసు కదా, అది మీథేన్, కార్బన్ డైఆక్సైడ్, హైడ్రోజన్తో తయారవుతుంది. కార్బన్ డైఆక్సైడ్, మీథేన్, హైడ్రోజన్తో తయారవుతుంది. నెక్స్ట్ గ్యాస్ విత్ ఫౌల్ స్మెల్, గ్యాస్ విత్ ఫౌల్ స్మెల్ ఏంటంటే హైడ్రోజన్ సల్ఫైడ్. గ్యాస్ విత్ ఫౌల్ స్మెల్ హైడ్రోజన్ సల్ఫైడ్. గ్యాస్ మిక్స్డ్ విత్ ఆక్సిజన్ అండ్ గివన్ టు పేషెంట్స్ విత్ రెస్ట్రిక్టెడ్ బ్రీతింగ్. ఓకేనా, మన హాస్పిటల్స్లో మనకు ఆక్సిజన్ పెడుతుంటారు కదా, సో అది గ్యాస్ ఆక్సిజన్కి ఏ గ్యాస్ మిక్స్ అయి ఉంటుందంటే హీలియం. ఏ గ్యాస్ మిక్స్ అయి ఉంటుందంటే హీలియం. నెక్స్ట్ ఏ మేజర్ ఎయిర్ పొల్యూటెంట్ ద పర్సంటేజ్ ప్రజెన్స్ ఆఫ్ విచ్ ఈస్ చెక్డ్ ఇన్ వెహికల్ పొల్యూషన్ టెస్ట్. సో ఫ్రెండ్స్, మనము మామూలుగా రోడ్ పక్కన వెళ్తుంటే చిన్న చిన్న వెహికల్స్ మనని పొల్యూషన్ టెస్ట్ చేపించుకోమంటాయి కదా, సో దానిలో మెయిన్ ఎయిర్ పొల్యూటెంట్ ఏంటి అంటే కార్బన్ మోనాక్సైడ్. ఎయిర్ పొల్యూటెంట్ ఏంటి అంటే కార్బన్ మోనాక్సైడ్. నెక్స్ట్ క్వశ్చన్, ద గ్యాస్ విచ్ ఈజ్ రెస్పాన్సిబుల్ ఫర్ ద ఫార్మేషన్ ఆఫ్ బ్రౌన్ ఎయిర్ ఇన్ ట్రాఫిక్ కంజెస్టెడ్ సిటీస్. సో ఫ్రెండ్స్, సో మెయిన్ సిటీస్లో బ్రౌన్ ఎయిర్ ఫామ్ అవుతుంది కదా, ఒక వెరైటీ కలర్ బ్రౌన్ ఎయిర్ వస్తుంది కదా, అది దేనికి రీజన్ అంటే నైట్రోజన్ డైఆక్సైడ్. దేనికి రీజన్ అంటే నైట్రోజన్ డైఆక్సైడ్. నెక్స్ట్ వన్, మేజర్ గ్యాసెస్ పొల్యూటెంట్ ఆఫ్ ఏరియాస్ లొకేటెడ్ నియర్ థెర్మల్ పవర్ స్టేషన్. సో ఫ్రెండ్స్, మన ఇంటి పక్కన చుట్టుపక్కల పవర్ స్టేషన్స్ ఉంటాయి కదా, సో పవర్ స్టేషన్స్ ఉండడం వల్ల ఎక్కువగా ఏ గ్యాస్ రిలీజ్ అవుతుందంటే సల్ఫర్ డైఆక్సైడ్. ఎక్కువగా రిలీజ్ అయ్యేది ఏంటి అంటే సల్ఫర్ డైఆక్సైడ్. నెక్స్ట్, స్ట్రాంగ్ స్మెల్లింగ్ సబ్స్టెన్స్ యాడెడ్ టు ఎల్పిజి. సో ఫ్రెండ్స్, మన ఎల్పిజి గ్యాసెస్ ఉంటాయి కదా, అది లీక్ అయినప్పుడు కానీ, లేకపోతే ఆ గ్యాసెస్ మన దగ్గర ఉన్నప్పుడు, చుట్టుపక్కల ఉన్నప్పుడు వచ్చే స్మెల్ దేనివల్ల అంటే ఇథైల్ మెర్సెప్టేన్ ఆర్ ఇథనైల్, ఇథైల్ మెర్సెప్టేన్ ఆర్ ఇథనైల్. నెక్స్ట్, గ్యాస్ రెస్పాన్సిబుల్ ఫర్ డెప్లేషన్ ఆఫ్ ఓజోన్ లేయర్. సో ఫ్రెండ్స్, మన ఓజోన్ పొర ఉంటుంది కదా, అది దానికి హోల్స్ పడడానికి మెయిన్ రీజన్ ఏంటంటే క్లోరో ఫ్లోరో కార్బన్, క్లోరో ఫ్లోరో కార్బన్. నెక్స్ట్, గ్యాస్ రెస్పాన్సిబుల్ ఫర్ యాసిడ్ రెయిన్. సో ఫ్రెండ్స్, యాసిడ్ రెయిన్స్కి మెయిన్ రెస్పాన్సిబుల్ ఏంటి అంటే గ్యాస్ సల్ఫర్ డైఆక్సైడ్. సల్ఫర్ డైఆక్సైడ్ అనేది యాసిడ్ రెయిన్స్కి మెయిన్ రెస్పాన్సిబుల్, అంటే విషవర్షాలు అంటారు కదా అలా. నెక్స్ట్, గ్యాస్ యూజ్డ్ ఇన్ గ్యాస్ వెల్డింగ్ అండ్ ఆల్సో ఆర్టిఫిషియల్ రైపనింగ్ ఆఫ్ ఫ్రూట్స్. సో ఫ్రెండ్స్, మనము మామిడి పండ్లని వీటిని పండుగా చేయడానికి కొన్ని కెమికల్స్ వాడుతూ ఉంటాం కదా, గ్యాస్ వెల్డింగ్లో కూడా కొన్ని కెమికల్స్ వాడుతూ ఉంటాం కదా, అది దేంతో తయారవుతుంది అంటే అసెటిలిన్. దేంతో తయారవుతుంది, అసెటిలిన్. గ్యాస్ యూజ్డ్ ఇన్ ఎలక్ట్రిక్ బల్బ్. ఫ్రెండ్స్, మన ఎలక్ట్రిక్ బల్బ్ ఉంటుంది కదా, దానిలో ముఖ్యంగా యూజ్ చేసే గ్యాస్ ఏంటంటే ఆర్గన్. దానిలో ముఖ్యంగా యూజ్ చేసే గ్యాస్ ఏంటంటే ఆర్గన్. గ్యాస్ యూజ్డ్ ఇన్ ఫ్లోరోసెంట్ ల్యాంప్స్. సో ఫ్రెండ్స్, ఫ్లోరోసెంట్ ల్యాంప్స్ ఉంటాయి కదా, దానిలో యూజ్ చేసే గ్యాస్ ఏంటంటే మెర్క్యూరీ వేపర్. దానిలో యూజ్ చేసే గ్యాస్ ఏంటంటే మెర్క్యూరీ వేపర్. గ్యాస్ యూజ్డ్ ఇన్ ఎల్పిజి. సో ఫ్రెండ్స్, ఎల్పిజిలో యూజ్ చేసే గ్యాస్ ఏంటంటే బ్యూటేన్, ప్రోపేన్, ఈథేన్. బ్యూటేన్, ప్రోపేన్, ఈథేన్. నెక్స్ట్, గ్యాస్ టు రీఫ్రిజిరేషన్. రీఫ్రిజిరేటర్లో ఎక్కువగా యూజ్ చేసే గ్యాస్ ఏంటంటే ఫ్రియాన్. ఎక్కువగా యూజ్ చేసే గ్యాస్ ఏంటంటే ఫ్రియాన్. గ్యాస్ యూజ్డ్ ఇన్ అనెస్థెటిక్ ఇన్ డెంటల్ సర్జరీ. సో ఫ్రెండ్స్,
మనము డెంటల్ సర్జరీ అంటే మన పళ్ళకి కానీ ఏదైనా ఆపరేషన్ చేయాలంటే మనకు నొప్పి లేకుండా చేయడానికి యూజ్ చేసే గ్యాస్ ఏంటంటే నైట్రస్ ఆక్సైడ్. సో ఫ్రెండ్స్ ఇది చాలా చాలా ఇంపార్టెంట్ కెమిస్ట్రీకి సంబంధించి. ఇలాంటి వీడియోస్ నేను ఇంకా చాలా చేయబోతున్నాను. సో తప్పకుండా సబ్స్క్రైబ్ అవ్వండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.